my party. You love me. Come away, come away, come away, come away. Love a hostess. Love a fortress. You see, live with me. మీరు డబ్బులు పారేయండి, దాన్ని నేను సెటప్ చేస్తాగా. కుడిక లోపల పెట్టు. ఆగండి, ఏ కాలు పెడితే ఆ కాలు విరగొడతాను. నీ కొడుకు చేసిన అప్రాచ్య పనికి అసలు నేను విరగొట్టాలి. నా కొడుక ఏం చేశాడా? ఏం చేశాడా? నా బిడ్డను బుట్టలో వేసుకుని దాని పొట్టలో బిడ్డను పడేశాడు. అలా ఊరుకోవాలి, ఆ పని నీ మేనల్లుడు రాము చేశాడు. అబ్బా, ఆస్తి కోసం వాడా చేశాడు అని నేనే అల్లరి పెట్టానయ్యా. నిజమెవరికి తెలుసయ్యా? తాతారావు చెడిపోయిందని కోడలుగా తెచ్చుకున్నాడు అంటారు. మద్దర్లు జరిగిపోతాయి ఆ మాట అన్నావంటే. మద్దర్లంటే తెలియని వాడమేం కాదు, ఆ మాత్రం మద్దర్లు మేము చేయగలం. అయితే లేపేయమంటారా? తాతారావు, ఇప్పుడు అమ్మాయి లోపల కాలు పెట్టకపోతే మన తాతల నాటి నుంచి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట పోతుందయ్యా. లోపల గడువు పెడితే మా ముత్తాతల కాలం నుంచి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు పోతాయ్యా. సరే, నువ్వు కోరినంత కట్నం ఇస్తాను, మరి మాట్లాడు. కట్నమా? కట్నం నాకెందుకయ్యా? ఇదివరకు ఫెయిల్ అయిన హత్యా ప్రయత్నాన్ని మళ్లీ ప్రయత్నించి సాగర్ని సాగరంలో కలిపేసి రాబోయే ఎన్నికల్లో నా ఎలక్షన్ ఖర్చుల నిమిత్తం 25 లక్షలు ఇస్తే కుడిక లోపల పెట్టిస్తాను. సరే, మరి ఎలా కాదు, మద్దతు జరిగిన తర్వాత. సరే అమ్మాయి, అడుగు పెట్టండి. ఒరేయ్, ఆ తగలడేది ఏదో గదిలోకి వెళ్ళి తగలడండి. అలాగే రెడీ, 6 నెలల లోపల నేను తాతను చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకు, 3 రోజుల క్రితం 3 నెలలు వెళ్ళి 4 నెలలు వచ్చింది. నువ్వు పద జాగ్రత్త. అలాగే. ఎవడు ఇదేమిటి? మరి నాటకం రిహార్సల్స్కి వస్తానన్నావుగా. రిహార్సలా? అదేమిటయ్యా, నాటకం వేద్దామన్నావు కదా, నాటకమా? ఎలా? అదేంటి గురు, ముఖం అలా పెట్టావు? డ్రామా డేట్ గుర్తు లేదా, లేక పోర్షన్ మర్చిపోయావా? పోర్షన్ మర్చిపోవటం ఏమిట్రా, నరసింహస్వామికి నాటకంలో డైలాగులు ఏముంటాయి? చివరిలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి నన్ను చంపటమేగా. మహామహిమాన్వితుడని నీవు పగుడు ఆహరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. ఇదక్కడ డ్రామారా బాబు, ఊపిరాటం లేదు. అయ్యో, ఇంకా ఇలా ఉన్నారు ఏమిటి? ఇందుకు వెళ్ళడం అందలేడన్న పద్యం అయిపోతుంది, త్వరగా చేయండి. ఏం నాటకము, కింద నుంచి పై దాకా ఒకటే ముడుకు చెమటలు. ముందు ఇది తల మీద పెట్టుకుని బయలుదేరండి. అలాగే. త్వరగా చేయండి. అలాగే. అరే, ఇంకో నరసింహస్వామి. ఏమిటి, ఎవరు మీరు? వదలండి, ఇంకో అరుస్తా. నీ హరి నీటిలో, గాలిలో, ఆకాశములో అన్నింటినూ గలడా? అయినచో, ఆ హరిని ఈ స్తంభమున చూపగలవా? అటులనా, అయినా ఈ స్తంభము నీ కళాదండముతో భగ్నము కావించదా? నీ హరి వచ్చి నన్ను కాపాడునేమో వీక్షించదా?
ఎమ్మెల్యే సాగర్ ని భీముడు భయంకరంగా హత్య చేశాడు. ఏదో మోసం జరిగింది. అతను భీముడే ఉండడు. భీముడు కాదో చూస్తే తెలుస్తుందిగా. తల్లి తనకిష్టం లేకుండా తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడన్న కట్టతో నాటకంలో ఈ విధంగా చంపాడు. పిల్లడు పోలీసులు వద్దు, చెల్లెల్ని చేసుకున్నాడని పగపట్టడానికి ఇతను నా కొడుకు భీముడు కాదు, రాముడు. ఎవరిది పవిత్రమ్మ? అవును సార్, మనం చూస్తుంది భక్త ప్రహ్లాదో లవకుశో తెలియటం లేదు సార్. ఎప్పుడు అంతర్ధానమైపోయిన సావిత్రమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? స్టేజీ కట్టకుండానే మన బతుకులతో నాటకాలు ఆడుతున్నారన్నమాట. వెళ్దాం. హలో, నేను బాబు మీ మామయ్యని హిందూపురం నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకు ఫోన్ చేశావు? ఇక్కడ అచ్చం నీ పోలికలోనే ఓ మనిషి కనిపించాడు, పేరు భీముడట. అలాగా? అతన్ని పోలీసులు పాపం అరెస్టు చేశారు. దేనికి అరెస్ట్ చేశారు? ఏం లేదు, సాగర్ అని స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, అతనికి భీముడికి పడదట. నాటకంలో అవకాశం చూసుకుని భీముడు ఆ ఎమ్మెల్యేని మద్దతు చేసేశాడు. నీలాంటి వాడే మరొకడు ఉన్నాడు అని తెలియక భయపడి ఫోన్ చేశాను. నువ్వు అక్కడే ఉన్నావు కదా. థ్యాంక్స్. అక్కడ ఉన్నది భీముడు, ఈ హత్య కేసులో ఇరుక్కున్నది రాముడు అన్నమాట. ఆ భీముడు వచ్చి వీడు భీముడు కాదు రాముడు అని, సాగర్కి వీడికి పగ ఏమీ లేదని రుజువు చేస్తే మన ప్లాను తిరగబడి హత్య కేసులో మనం ఇరుక్కుపోతాం. ఇక కేవలం సాయుధ దళాల్ని నమ్ముకుంటే పని జరగదు. మనమే ఆయుధాలు ధరించి రంగంలోకి దిగాలి. యువరానర్, భీముడనే ఈ ముద్దాయి తనకిష్టం లేకుండా తన చెల్లెల్ని బలవంతంగా వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకున్నాడనే కక్షతో ఎమ్మెల్యే సాగర్ని పథకం ప్రకారం రంగస్థలం మీదే హత్య చేశాడు. ఈ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. భీముడు, ఈ హత్య నువ్వు చేశావా? నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది జడ్జి గారు. అయ్యా జడ్జి గారు, ఆ బోనులో ఉన్నది భీముడు కాదు, అసలు భీముడిని నేనే. మరైతే బోనులో ఉందెవరు? ఇతను నా తమ్ముడు రాముడు. కాదు, నేను భీముడిని కాదు, నేనే భీముడిని. నో, నేనే భీముడిని కాదు. ఆర్డర్, ఆర్డర్. ఆస్తుల కోసం పొడుచుకునే అన్నదమ్ములను చూశాను గాని ప్రాణాలు త్యాగం చేయటంలో పోటీ పడే అన్నదమ్ముల్ని ఇక్కడే చూస్తున్నాను. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఎవరో గాని మీరు మాత్రం నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏమండి పీపీ గారు, మీరు కన్ఫ్యూజ్ అయ్యారా? ఐఎమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ సార్. ఎస్ఐ గారు, వాట్ అబౌట్ యూ? ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ సార్. ఎవ్రీబడి ఈస్ కన్ఫ్యూజ్డ్, దెన్ ద కోర్ట్ ఈస్ అడ్జాండ్. వీళ్ళిద్దరిలో అసలు ముద్ద ఎవరో కనిపెట్టి రేపు ఉదయం కోర్టులో హాజరుపరచండి. సోమవారం పూట ఈ సుయోధన్ రావు మీకు పట్టించిన శనిని చూశారా?
మేము శుక్ర మాదశలో ఉన్నాం, గనకే కోర్టు నుంచి బయటపడ్డాం. మావా 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 అన్నావంటే నువ్వే రాముడు అన్నమాట. నేను మరీ బేడకాని బుర్ర మావా, అందుకే భీముణ్ణి పట్టుకుని రాముడు అంటున్నావు. అయితే నువ్వే రాముడివి. కాదు, నేనే రాముణ్ణి. కానే కాదు, నేనే రాముణ్ణి. నేను భీముణ్ణి అంటే నేను భీముణ్ణని మీరు చెబితే కన్ఫ్యూజ్ అవ్వడానికి నేను కోర్టులో జడ్జిని కాదు, మీ జాతకాలు పూర్తిగా తెలిసిన వాణ్ణి, మీ అలవాట్లు బాగా ఎరిగిన వాణ్ణి. ఇద్దరు గోళ్ళు తింటున్నారయ్యా. ఇక మీ చేత గడ్డి తినిపించడమే మిగిలింది. కాదు, మీ ఇద్దరిలో రాముడెవరో కనిపెట్టి కోర్టు గప్ప చెప్పడమే మిగిలింది. రై, సావిత్రమని యశోదమని కొరడాలతో కొట్టండ్రా. అమ్మ అని భయపడితేవాడు రాముడు, బామ్మ అని బాధపడితేవాడు భీముడు. ముసలమ్మ, నువ్వు అక్కడ ఎక్స్ట్రాగా మాట్లాడినా సహించాను, ఇది నా చోటు, నోరు మూసుకో. రై పోతురాజు, లేపేయమంటారా దాన్ని? కాటికి కాడు దాచిన ముసల్దాన్ని భగవంతుడే లేపేస్తాడ్రా. నువ్వు ఆ పడుచుబిల్ల సంగతి చూడు. కౌన్ హై? నేనయ్యా, గోవిందేని. లోపల నారాయణాయుధాలు ఉన్నాయి, అయ్యి గారిని కలవాలి, గేట్ తెరువు. మంగరేం చెయ్యొద్దు, నేనే రాముణ్ణి. సపాస్ రాముడు, రేపు ఉదయం 10 గంటలకు నువ్వు కోర్టుకు వెళ్ళాలి, నువ్వే భీముడు అని చెప్పాలి, హత్య చేసింది నువ్వేనని అంగీకరించాలి. అలా చేయకపోతే మీ వాళ్ళందరినీ ఇక్కడే సమాప్తి చేస్తాం. కదిలేరా, కాల్చి పారేస్తాను. ఇంతకాలం నా భవంతిని పుట్టగా చేసుకుని బతుకుతున్న నాగుపాము అన్నమాట నువ్వు. నిన్నింకా బతకనిస్తే పాలు పోసిన చేతిని కాటేస్తావు. బావా వద్దు, నన్ను చంపొద్దు. చెప్పు సుయోగన్రావు, 20 ఏళ్ల క్రితం నువ్వు మా అమ్మ మీద వేసిన నిన్న నిజం కాదని చెప్పు. నువ్వు చేసిన మోసం గురించి చెప్పు. చెప్తాను బావగారు, నన్ను క్షమించు. సావిత్రమ్మ శీలవతి కాదు అని ఈ నోటితోనే మీకు అబద్ధం చెప్పాను. మీ ఆస్తి కాజేయడానికి, బావుమరుదిగా మీ ఇంట్లో స్థానం సంపాదించడానికి ఆ ఇల్లాల మీద నింద వేశాను. అంతేకాదు, తాతారావుతో చేతులు కలిపి ఎమ్మెల్యే సాగర్ని చంపించి నువ్వేనని రాము నిర్దోషని పోలీస్ స్టేషన్ లో ఒప్పుకోవాలి. Thank you.
నన్ను చంపుతావా? నువ్వు చేసిన పాపంలో నన్ను భాగస్థురాల్ని చేసావు గనుక నిన్ను చంపే అధికారం నా ఒక్కదానికే ఉంది. సావిత్రి, సావిత్రి, నీకు మా అన్నయ్య చేసిన అన్యాయం మూలంగా నీ స్థానాన్ని పొందానమ్మా. అందుకే భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోతున్నాడు. నా మీద కోపాన్ని నా కొడుకు మీద చూపించకుండా రాముని కూడా నీ బిడ్డలాగే చూసుకోమ్మా. ఏమండి రాము, రాము, పార్వతి, పార్వతి, నీ కోరిక ప్రకారమే రామును కూడా నా కన్న కొడుకులా చూసుకుంటాను. నువ్వేనండి చూసుకునేది, నేను కూడా నా కన్న తమ్ముళ్లాగే చూసుకుంటాను. అబ్బడి అబ్బా, కన్న తమ్ముడు అనకూడదు, సొంత తమ్ముడు అనాలి. అవునవును అవునవును. ఈ గోళ్ళు తినండి. దేనికి? మీకు ఇష్టమైనది తినిపించి నేను కూడా ఆదర్శ గృహిణి అనిపించుకుందామని. అలా నమ్మకండి, లోకానికి రామ లక్ష్మణులే కాదు రాముడు భీముడు కూడా ఆదర్శవంతులేనని నిరూపిస్తాం. అబ్బడి అబ్బా, అది రాముడి భీముడి దెబ్బ.